తెలుగు సాహిత్యంలో అపురూపమైనటువంటి పద్యరత్నాలు, కావ్యాలు, ప్రబంధాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నిజానికి ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో దానికంటే కూడా తీసిపోయినటువంటి విధంగా ఇంకొక పాలు చెప్పాలంటే మరింత అధికంగా ఉన్నటువంటి పద్ధతి తెలుగు సాహిత్యంలో ఉంది. తెలుగు సాహిత్యానికి శతకం అనేటువంటిది ఒక అమృతప్రాయమైనటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. తెలుగులో అనేకములైన శతకాలు ఉన్నాయి. వాటిల్లో ఏనాడో వ్రాయబడినటువంటి శేషప్ప కవి చేత వ్రాయబడినటువంటి నరసింహ శతకం, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ధర్మపురం, ఆ ధర్మపురంలో వెలిసినటువంటి నరసింహస్వామిని ఉద్దేశిస్తూ లోకంలో ఉండేటువంటి రకరకాల పద్ధతులను విమర్శిస్తూ చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి సీస పద్యాలను అలవోకగా సాధారణ జనం మాట్లాడుకునేటువంటి మాటల్లో, ఆ భాషలో, సాధారణ భాషలో అందించాడు. ఆ ఒక్క పద్యం చదివితే మనసు పులకరించిపోతుంది. అటువంటి పద్యాలు 108కి పైగా ఈ శతకంలో ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, చిత్తశుద్ధిక నీకు సేవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు, చిత్తశుద్ధిక నీకు సేవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని శనివారిలో ప్రతిష్టలకు కాదు, ముక్తి కోసము నేను మృక్కి వెడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను పొగడ విద్య నేర్చి తిని కాని కుక్షి నిండెడు కూటి కొరకు కాదు, పారమార్థికమునకు నే పాటుబడితి కీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ దుష్ట సంహారుడా, దుష్టులను సంహరించేటువంటి ఓ నరసింహమూర్తి నరసింహస్వామి, దురిత దూర పాపములను దూరం చేసేటువంటి వాడా, భూషణ వికాస అలంకారముల చేత మరింత అందగించేటువంటి వాడా, శ్రీధర్మపుర నివాస ధర్మపురంలో నివాసం ఉన్నటువంటి కూలిపోయి ఉన్నటువంటి వెలసినటువంటి ఓ నరసింహస్వామి, చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు. ఎవడో మెచ్చుకుంటాడు, వాడెవడో బహుమతి ఇస్తాడు, వీడు ఇంకోటి ఇస్తాడు, 10 మంది చెప్పుకుంటారు అనేటువంటి లౌకికమైనటువంటి వాంఛల కోసం కాదయ్యా నేను నిన్ను సేవించేది, నిన్ను ఆరాధించేది, నీ పైన కవిత్వం చెప్పేది, నిన్ను స్తుతించేది ఎందుకు అంటే చిత్తశుద్ధిగా నీకు సేవ చేస్తాను, నిన్ను నమ్మి సేవ చేస్తాను, నీ ఎందు విశ్వాసంతో చేస్తాను. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు. ఈ జన్మెత్తినందుకు, జన్మ సాఫల్యం కోసం నేను నిన్ను తలుచుకుంటానయ్యా, చేసిన పాపాలన్నీ పోవాలి, ఈ జన్మ ఎత్తినందుకు ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో నేను నిన్ను స్మరించుకుంటాను, కానీ సరివారిలో ప్రతిష్టలకు కాదు. ఏదో తోటివాళ్ళు ఏదో పొగుడతారు, నన్ను ఏదో మెచ్చుకుంటారు, నాకేదో బహుమతి ఇస్తారు, ఆ ఉద్దేశంతో నేను నిన్ను పొగడటం లేదయ్యా. ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని, ముక్తి లభిస్తుంది అని నిన్ను నీకు నమస్కారం చేసి నిన్ను మొక్కుతాను, నీకు మొక్కుతాను, ముక్తినిస్తావని. ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నువ్వేదో సంపదలు ఇస్తావు, ఆ సంపదలతో కులకొచ్చు, ఈ జన్మని చక్కగా అనుభవించవచ్చు అనేటువంటి పేరాశితో నేను నిన్ను పొగడటం లేదయ్యా. నిన్ను పొగడ విద్య నేర్చితే కానీ, ఈ రకరకాలైనటువంటి విద్యలన్నీ ఎందుకోసం నేర్చుకున్నాను అంటే నిన్ను పొగడాలని నేర్చుకున్నాను, కుక్షి నిండెడు కూటి కొరకు కాదు. ఏదో అక్షరలక్షలోని పద్యానికి ఇంత ఇస్తారు, బహుమతి ఇస్తారు, పేరు
కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అని దానికోసం కాదయ్యా, నిన్ను పొగడాలి అని నేను ఈ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాను. పారమార్థికమునకునే పాటుపడితే నాకేదన్నా పరమార్థం లభిస్తుంది, ఒక ప్రయోజనం లభిస్తుంది. ఈ జన్మాంతరం చెందిన తర్వాత మరొక జన్మను పొందబోయే ముందు ఈ జన్మాంతంలో నాకేదో లాభం కలుగుతుంది, నిన్ను నమ్మడం చేత నా పాపాలన్నీ పోతాయి, నాకు సుకృతం లభిస్తుంది అని నేను కష్టపడుతున్నానే కానీ కీర్తికి అపేక్ష పడలేదే కృష్ణవర్ణ. ఓ శ్రీకృష్ణమూర్తి, కృష్ణావతారం నుంచి వచ్చినటువంటి నరసింహస్వామి, నేను కీర్తి కోసం కాంక్షించలేదయ్యా, పేరు ప్రతిష్టల కోసం కాదయ్యా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాపములన్నీ కూడా దూరం చేయవయ్యా, నేను నిన్ను నమ్ముకొని ఈ ప్రయత్నం మొదలుపెట్టాను. చిత్తశుద్ధిగా నీకు సెవ చేసెదగాని పొడమిలో జనుల మెప్పులకు కాదు, జన్మ పవనతకై స్మరణ చేసెదగాని శనివారిలో ప్రతిష్టలకు కాదు, ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను పొగడ విద్య నేర్చితే కాని కుక్షి నిండెడు కూటి కొరకు కాదు, పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికి అపేక్ష పడలేదే కృష్ణవర్ణ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని నరసింహస్వామి శతకంలో, నరసింహ శతకంలో శేషప్ప కవి తన భావాలను వ్యక్తం చేశాడు.